చూడమ్మా సెకండ్ సిఈసి తెలియని తీసుకునే విద్యార్థులు అందరూ కూడా మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగానికి గల కారణాలు మనం చెప్పుకున్నాం అన్ఎంప్లాయ్మెంట్ ఏంటో ఏ మ్యాన్ ఈజ్ విల్లింగ్ టు వర్క్ బట్ హీ ఈజ్ నాట్ గెట్టింగ్ వర్క్ ఏ మ్యాన్ ఈజ్ విల్లింగ్ టు వర్క్ బట్ హీ ఈజ్ నాట్ గెట్టింగ్ వర్క్ అంటే ఒక వ్యక్తి పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ విల్లింగ్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యక్తికి పని అనేది దొరకలేకపోవడాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అదేవిధంగా ఏసీ పిగు అనే ఎకనామిస్ట్ ఏం చెప్పంటే ఒక వ్యక్తికి వర్క్ చేయాలనేటువంటి డిజైర్ అనేది కోరిక ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యక్తికి పని అనేది దొరకడం లేదండి సో దానిపై ఏమంటారు అన్ఎంప్లాయ్మెంట్ అంటే కోరిక ఉద్యోగంలో సరిపోతుంది పని చేయడానికి కోరిక ఉంది పని చేయడానికి కోరిక కానీ ఆ వ్యక్తికి పని అనేది దొరకడం లేదు దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే యాక్సెస్ సప్లై ఓవర్ ద డిమాండ్ ఫర్ లేబర్ యాక్సెస్ సప్లై ఓవర్ ద డిమాండ్ ఫర్ లేబర్ అంటే శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లై ఎక్కువగా ఉంటుంది శ్రామిక డిమాండ్ కన్నా శ్రామిక సప్లై ఎక్కువగా ఉండవు సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే లేబర్స్ ఉన్నారో శ్రామికులు వాళ్ళకి డిమాండ్ అనేది లేదు వాళ్ళు పనిచేసేటువంటి వర్క్ ఏదైతుందో ఆ యొక్క వర్క్కి డిమాండ్ లేదు కానీ పనిచేసేటువంటి లేబర్స్ ఎవరైతున్నారో వాళ్ళ యొక్క సప్లై రావడం యాక్సెస్ ఎక్కువగా ఉంది సో దానివల్ల మనకి ఏమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది ఓకేనండి అంటే శ్రామికులకు డిమాండ్ లేదు వీళ్ళు చేసే పని ఏదైతుందో ఆ యొక్క వర్క్కి వీళ్ళు చేసేటువంటి వర్క్ ఏదైతుందో ఆ యొక్క వర్క్కి డిమాండ్ అనేది లేదు ఒకవేళ ఆ యొక్క డిమాండ్ కన్నా మీరు పనిచేసేటువంటి శ్రామికులు ఎవరైతున్నారో ఆ యొక్క పనిచేసే యొక్క శ్రామిక సప్లై ఏమవుతుందండి ఎక్కువగా ఉంది ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక వర్క్ చేయడానికి 5 మెంబర్స్ సరిపోతారు కానీ అక్కడ 10 మెంబర్స్ ఉన్నారు అక్కడ డిమాండ్ ఎంత 5 మెంబర్స్కి డిమాండ్ ఉంది పని చేయడానికి కానీ ఇలా పని చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో 10 మెంబర్స్ ఉన్నారు అంటే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువగా ఉండవు అటువంటి సిచ్యువేషన్ మనకి ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది కారణం చూడండి మొత్తం 9 కారణాలు ఉన్నాయండి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడండి చూడండి నెక్స్ట్ కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగానికి గల కారణాలు ఫస్ట్ సపరేట్ ఏంటంటే ర్యాపిడ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అంటే అధిక జనాభా వృద్ధి రేటు చూడండి ద ర్యాపిడ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ లేబర్ ఫోర్స్ అంటే ఇక్కడ మన యొక్క పాపులేషన్ గ్రోత్ జనాభా వృద్ధి అనేది ఏమవుతుందండి పెరుగుతుంది సో జనాభా వృద్ధి రేట్ ఏమవుతుంది పెరుగుతుంది మన అందరికీ తెలిసే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఎప్పుడైతే పాపులేషన్ ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఏం ఇంక్రీజ్ అవుతుందండి లేబర్ ఫోర్స్ అనేది శ్రామిక జనాభా కూడా పెరుగుతుందండి ఆటోమేటిక్గా శ్రామిక జనాభా కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇంక్రీజ్ అవుతున్నటువంటి పాపులేషన్ ఏదో వర్క్ చేయాలి ఆ యొక్క వర్క్ చేసేవాళ్ళు ఏమవుతుందా శ్రామిక అంటాం సో ఆటోమేటిక్గా లేబర్ ఫోర్స్ ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ లేబర్ ఫోర్స్ ఇంక్రీజ్ అవడానికి మెయిన్ కారణం ఏంటి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ఈ విధంగా 1983లో 718.2 మిలియన్స్ పాపులేషన్ ఉంటే అంటే 718.2 మిలియన్ జనాభా ఉంటే 2011 నాటికి అంటే 2011-2012 1227.4 మిలియన్స్ 1227.4 మిలియన్స్కి పాపులేషన్ ఏమైందండి ఇంక్రీజ్ అయింది అంటే జనాభా ఏమైందండి 1983కి 2011కి ఇంక్రీజ్ అయింది ఎప్పుడైతే పాపులేషన్ ఇంక్రీజ్ అయింది మనం చెప్పుకున్నాం ఆటోమేటిక్గా శ్రామిక జనాభా లేబర్ ఫోర్స్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా సేమ్ పీరియడ్ ఇదే పీరియడ్లో లేబర్ ఫోర్స్ అనేది 261.33 మిలియన్స్ ఉంటే అది 440.4 మిలియన్స్కి ఇంక్రీజ్ అయింది సో పనిచేసేటువంటి శ్రామిక సంఖ్య కూడా పెరిగింది
జనాభా తప్పటో పనిచేసేటువంటి శ్రామికుల సంఖ్య కూడా ఏమైంది సేమ్ పీరియడ్ లో పెరిగింది. కానీ ఇక్కడ ఎకానమీ అనేది, ఎకానమీ అంటే ఏంటండి ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ అంటే ఏంటండి ఆర్థిక వ్యవస్థ ఇంక్రీజ్ అవుతున్నటువంటి పాపులేషన్ ఏవైతే ఉందో ఆ యొక్క పాపులేషన్ కి గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్, అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న జనాభాకి గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే కంప్లీట్ గా ఉద్యోగ అవకాశాలను ప్రొవైడ్ చేయలేకపోతుంది. ఓకే అండి, మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంక్రీజ్ అవుతున్నటువంటి పాపులేషన్ అంటే పెరుగుతున్నటువంటి జనాభాకి గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేకపోతుంది. దానివల్ల ఆ యొక్క లేబర్ ఫోర్స్ అనేటువంటి జనాభా అంటే దేనికి గ్రో అవుతుందండి అన్ఎంప్లాయ్మెంట్ కి గ్రో అవుతుంది. సెకండ్ పాయింట్ చూడండి, జాబ్లెస్ గ్రోత్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ మరి ఎక్కువ ఏంటండి జాబ్లెస్ గ్రోత్ అంటే ఉపాధి రహిత వృద్ధి. అంటే ఇక్కడ ఇండియా భారతదేశం వృద్ధి అభివృద్ధి చెందుతుందండి. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది జాబ్లెస్ అంటే ఉపాధి లేకుండా, అంటే ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేకుండా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ఉపయోగం ఏముండదండి. చూడండి ఇండియా మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్రోత్ హ్యాస్ బిన్ జాబ్లెస్, అంటే భారతదేశం చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్రోత్ అనేది వృద్ధి అభివృద్ధి చెందుతుంది భారతదేశం. కానీ ఎలాగనే జాబ్లెస్, జాబ్లెస్ అంటే ఉపాధి లేకుండా, ఎప్పుడైతే ఉపాధి లేకుండా అంటే పని చేయడానికి ఎవరికి పని లేదు ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు అయినా మనకి ఉదాహరణకి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది, సేవా రంగం ప్రజలకు కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. ఈ మూడు రంగాల్లో కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ మూడు రంగాల్లోనే ఎవరికి ఏం లేదండి ఉపాధి లేదు. సో ఎప్పుడైతే ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జాబ్ అని లేకుండా అభివృద్ధి అని జరిగిందో వీళ్ళందరూ దేనికి గురి అవుతారండి అన్ఎంప్లాయ్మెంట్కి గురి అవుతారు. ఒకండి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం లేకుండా వ్యవసాయ రంగం మీద పారిశ్రామిక రంగం మీద సేవ రంగం మీద ఆధారపడుతున్నటువంటి జనాభాకి ఉద్యోగ అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేకుండా వృద్ధి అనేది జరిగితే వీళ్ళందరూ దేనికి గురి అవుతారు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగానికి గురి అవుతారు. త్రీ డికేట్స్ అంటే గడిచిన మూడు దశాబ్దాల కాలంలో జీడిపి గ్రోత్ రేట్, జీడిపి అంటే ఏంటి సోల దేశీయ ఉత్పత్తి, సోల దేశీయ ఉత్పత్తి, సోల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటో తెలుసుకోండి కేవలం మన దేశంలోనే మనం ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తువులు సేవల ద్వారా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతుందో ఆ యొక్క ఇన్కమ్ ఎంత ఉందంటే 3.5% కానీ యాన్యుమ్, యాన్యుమ్ అంటే సంవత్సరం, యాన్యుమ్ అంటే ఎంతండి సంవత్సరం. ఈ యొక్క సంవత్సరానికి మన యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మన దేశంలో ఉత్పత్తి అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తువులు సేవల ద్వారా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, వృద్ధి రేటు 3.5% ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ ఓన్లీ 2% పర్ యాన్యుమ్, అప్పుడు ఏంటంటే గ్రోత్ రేట్ మాత్రం 3.5% ఉంది కానీ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశం కేవలం ఎంత ఉందండి 2% ఉంది సంవత్సరానికి. అదేవిధంగా ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిక్లైన్ టు ఆల్మోస్ట్ 0% డ్యూరింగ్ ద 2004 2005 టు 2009 2010 అంటే ఇక రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ అవకాశాల వృద్ధి రేటు అండ్ ఉపాధి వృద్ధి రేటు, అంటే ఉపాధి వృద్ధి రేటు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు డిక్లైన్ ఏమైపోయినాయండి తగ్గిపోయింది ఆల్మోస్ట్ 0 అంటే మొత్తం ఉపాధి అంతా కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి ఏమీ లేకుండా ఆల్మోస్ట్ ఏమైపోయింది 0 అయిపోయింది. ఏ కాలంలో 2004 2005 ఈ యొక్క సంవత్సరం నుంచి 2009 2010 అంటే మినిమం 5 సంవత్సరాలు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏమైపోయింది ఉద్యోగ అవకాశాలు డిక్లైన్ అంటే తగ్గిపోయింది. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగ అవకాశాలు ఏమైపోయింది తగ్గిపోయింది ఆల్మోస్ట్ 0 అంటే సుమారు సన్నే మొత్తం 5 సంవత్సరాల కాలంలో 0 అయిపోయింది ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. కానీ 2005 2008 ద రేట్ ఆఫ్ జీడిపి అదే కాలంలో చూడండి 2005 2008 ఆ యొక్క 5 సంవత్సరాల కాలంలో రేట్ ఆఫ్ జీడిపి, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ జన మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల ద్వారా సేవల ద్వారా వచ్చేటువంటి గ్రోత్ రేట్ ఎంత ఉందండి 9% ఉంది పర్యాన్యం, పర్యాన్యం అంటే సంవత్సరానికి ఎంత పెరుగుతుంది 9% పెరుగుతుంది. ఇక్కడ ఏం చూసారు మీరు
Number of opportunity of the point 2004, 2005, 2009, 2010. I like to have a law. When you put salary, everything almost zero. Can I put which means other car law? 2005, 2009, same other car law. Manaka, this was the most growth rate and 9% only. Like employment opportunity, growth rate 9% are what's the name? Technology and the good book development. Labor force అనేది శ్రామికం ఉపయోగించుకుంటా టెక్నాలజీ అనేది ఉపయోగించడం వల్ల మనకి గుడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా టెక్నాలజీ ద్వారా వృద్ధి అనేది జరుగుతుంది. టెక్నాలజీ ద్వారా వృద్ధి అనేది అందువల్ల జిడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందండి 9% ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ ఎంత ఉంది ఆల్మోస్ట్ ఇంచుమించు జీరో అయిపోయింది. ఈ విధంగా వృద్ధి అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేకుండానే గ్రోత్ రేట్ అనేది 9% వచ్చిందంటే వృద్ధి చెందింది. గ్రోత్ రేట్ ఏం జరిగింది వృద్ధి చెందింది. ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉద్యోగ అవకాశాలు లేకుండా దానివల్ల ఏమైపోతే అభివృద్ధి జరిగింది ఉద్యోగ అవకాశాలు లేవు. వాళ్ళందరూ కూడా దేని గురవుతారు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగానికి గురవుతారు. నెక్స్ట్ Inappropriate technology అంటే ప్రతికూల సాంకేతికం. ప్రతికూల సాంకేతికం అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడడానికి మరొక కారణం ఏంటంటే మన యొక్క ఇండియాలో ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎవరికి వ్యతిరేకంగా ఉందంటే లేబర్ శ్రామికులకు వ్యతిరేకంగా ఉందండి. శ్రామికులకు వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకం అంటే అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉంది. ఏంటి టెక్నాలజీ అందువల్ల మనం ఇన్అప్రోప్రియేట్ టెక్నాలజీ ప్రతికూల సాంకేతికం. ఉదాహరణకు చూడండి భారతదేశంలోని క్యాపిటల్ స్కే ఇండియా అనేది క్యాపిటల్ స్కే కంట్రీ అంటే మూలధనం కొత్తగా ఉండేటువంటి దేశం. మూలధనం అంటే ఏంటి మనీ అని చెప్పచ్చు. అటువంటి మనీ తక్కువగా ఉండేటువంటి దేశం భారతదేశం. అదేవిధంగా లేబర్ సర్ప్లస్ కంట్రీ అంటే మిడిల్ శ్రామికులు ఎక్కువగా ఉండేటువంటి దేశం. లేబర్ సర్ప్లస్ అంటే మిడిల్ శ్రామికులు. మిగులు శ్రామికులు అంటే ఎవరు చెప్పండి ఏదైనా ఒక పని చేయడానికి అవసరానికి మించి ఎక్కువ మంది ఉంటే వాళ్ళు మనం ఏమంటే సర్ప్లస్ లేబర్స్. ఉదాహరణకి అగ్రికల్చర్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీ సెక్టర్లో కానీ 5 మెంబర్స్ సరిపోతారు ఏదైనా వర్క్ చేయడానికి. 10 మెంబర్స్ ఉన్నారు, రిమైనింగ్ 5 మెంబర్స్ ఎవరండి మిగులు శ్రామికులు. ఇటువంటి అంటే శ్రామిక జనాభా ఎక్కువ. ఎప్పుడైతే మిగులు శ్రామికులు ఎక్కువగా ఉన్నారో మూలధనం తక్కువగా ఉందో తక్కువగా ఉన్న మూలధనం శాంకులందరికీ జీతాలు ఇవ్వగలదా ఇవ్వలేదు. దానివల్ల వ్యవసాయ రంగం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేకపోతుంది, ఇండస్ట్రీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో ఏమైపోతుంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. దిస్ కంట్రీ అడాప్ట్ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్. అదే భారతదేశం ఏం చేస్తుందండి ఉత్పత్తిలో ప్రొడక్షన్ అంటే ఏంటి ఉత్పత్తిలో దేన్ని యూజ్ చేస్తుందండి లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ అంటే శ్రమ సాంద్రత పద్ధతులు. లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ అంటే శ్రమ సాంద్రత పద్ధతులు. ఉదాహరణకి క్యాపిటల్ తక్కువ ఉంది కదండి, ఈ యొక్క తక్కువగా ఉండేటువంటి క్యాపిటల్ ఎక్కువ మంది శ్రామికులకు ఇస్తుంది. ఎప్పుడైతే క్యాపిటల్ తక్కువ ఇన్కమ్ ఎక్కువ మంది శ్రామికులకు ఇచ్చిందో ప్రతి ఒక్క శ్రామికులకు వచ్చేటువంటి వేజెస్ అలాగే తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే శ్రామికుడికి తన అనుకున్నటువంటి వేతనం రావట్లేదో అది దేనికి గురవుతున్నట్టుంది అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగానికి గురైనట్టు. అదేంటంటే ల్యాబ్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ అంటే తక్కువ క్యాపిటల్ని ఎక్కువ మంది శ్రామికులకి ఇవ్వడం. ఎప్పుడైతే తక్కువ క్యాపిటల్ ఎక్కువ మంది శ్రామికులకి ఇచ్చారో ప్రతి ఒక్కరికి లేబర్కి సఫిషియెంట్గా ఇన్కమ్ అనేది రాదు. ఎప్పుడైతే సఫిషియెంట్గా ఇన్కమ్ రాదో అది దేని గురండి అన్ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ క్యాపిటల్ ఫర్ లేబర్. అదేవిధంగా ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉత్పత్తిదారులు అనేవారు లేబర్కి ముందుగా క్యాపిటల్ యూజ్ చేస్తున్నారు అంటే శ్రామికులకు బదులుగా మూలధనం ఇచ్చాడు. శ్రామికులకు బదులుగా మూలధనాన్ని ఇచ్చాడు. శ్రామిక బదులుగా మూలధనం అంటే ఇప్పుడు వ్యవసాయంగా ఉంది పోటుకోయడానికి మరొకరు కావాలండి పోస్తారు కదండి. దాని తర్వాత దాన్ని కుప్పేస్తారు, దాని తర్వాత ట్రాక్టర్లో తొక్కిస్తారు, దాని తర్వాత దాన్ని దాన్ని తీసుకొస్తారు. అక్కడ ఏమవుతుంది అంతా ఎవరు చేస్తారో లేబర్ శ్రామికులు చేస్తారు.
అటువంటి సానుకూల బదులుగా వ్యవసాయ రంగంలో మిషన్లు పెట్టారనుకోండి, శ్రామికులు చేస్తున్నటువంటి యొక్క నాలుగు రకమైన పనులు మిషన్ వన్ అవర్లో చేస్తుంది. అక్కడ మిషన్ అనేది ఫ్రీగా లేదా దీని ద్వారా వస్తుంది, క్యాపిటల్ ద్వారా వస్తుంది. సో క్యాపిటల్ ఉపయోగించి అక్కడ వ్యవసాయ రంగంలో మిషనరీ యూజ్ చేస్తుంది. దానివల్ల ఏముంది, 10 మెంబర్స్ లేదా 20 మెంబర్స్ చేయవలసింది పని ఒక మిషనరీ చేయడం వల్ల ఈ యొక్క శ్రామికులకి ఉద్యోగ అవకాశం లేకుండా పోతుంది. సో ఈ విధంగా లేబర్స్ కొద్ది ఏం ఉపయోగిస్తున్నారో క్యాపిటల్ యూజ్ చేయడం. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టర్ ఉంది, పరిశ్రమ రంగంలో ఏదైనా వస్తుంది దానికి 100 మెంబర్స్ కావాలి. 100 మెంబర్స్ వల్ల ఒక మిషనరీ ఉపయోగిస్తే 100 మెంబర్స్ చేయవలసిన వరకు ఒక మిషనరీ చేస్తుంది. సో అక్కడ శ్రామికులకు లేబర్ ఉపయోగిస్తున్నారో క్యాపిటల్ ఉపయోగిస్తున్నారు. మిషనరీ అనేది ఫ్రీగా రద్దు క్యాపిటల్. ఈ విధంగా శ్రామిక బదులు మూలధనం ఉపయోగించడం వల్ల ఈ యొక్క శ్రామికుల వల్ల దీనికి గురవుతారండి, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగానికి గురవుతారు. మీకు డౌట్ రావచ్చు, మన దగ్గర క్యాపిటల్ అనేది తక్కువ ఉంది కదా, క్యాపిటల్ అనేది తక్కువ ఉన్నప్పుడు శ్రామిక బదులు క్యాపిటల్ అలాగే యూజ్ చేస్తున్నారండి. ఇందాక మనం చెప్పుకున్నాం జాబ్లెస్ వృద్ధు, జాబ్లెస్ గ్రోత్, ఉపాధి రహిత వృద్ధు అంటే వృద్ధి చెందుతుంది ఉద్యోగ అవకాశం లేకుండా. అంటే అగ్రికల్చర్ చక్కటి నుంచి ఇండస్ట్రీ చక్కటి నుంచి మిషనరీ అనేది ఇచ్చేయడం వల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కువ రావడం వల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫార్మింగ్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి గ్రోత్ రేట్ ఇన్కమ్ ఏదైతుందో ఆ యొక్క ఇన్కమ్ ద్వారా మనం ఏం చేసుకోవాలి క్యాపిటల్, ఆ యొక్క ఇన్కమ్ ఏంటిది క్యాపిటల్, ఆ యొక్క క్యాపిటల్ మనం ఏం చేసుకోవాలి లేబర్ బదులుగా మిషనరీని యూజ్ చేసుకోవాలి. మనం ఇంకా చెప్పుకుంటుంది వృద్ధి రేట్ అలాగే ఉంది, ఎంప్లాయ్మెంట్ అవ్వట్లేదు, ఎంప్లాయ్మెంట్ అవ్వట్లేదు, ఏమి లేకపోయినానే వృద్ధి అనేది జరిగింది. వృద్ధి జరిగిందంటే మనకి ఏమొస్తున్నట్టు ఇన్కమ్ వస్తున్నట్టు, ఆ యొక్క ఇన్కమ్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం మిషనరీకి యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా శ్రామిక బదులుగా మూలధనం ఇచ్చడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్కి గురవుతుంది. సో అందువల్ల మనకి టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం నెలకొండడం మనకి ఇండియాలో వ్యతిరేకంగా ఉంది అనుకూలంగా లేదు. దానివల్ల మనకి ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా అదేవిధంగానే ఫోర్త్ పాయింట్ ఉంది, ల్యాక్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్. ల్యాక్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ అంటే గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమలు విస్తరించలేకపోవడం. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడానికి మరొక కారణం, మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమలు అనేవి విస్తరించలేకపోవడం. ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియా అంటే ఏంటి, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశం కల్పించలేకపోయింది ఏ ఏరియాలో, రూరల్ గ్రామీణ ప్రాంతంలో. ఏ ఏరియాలో అండి, గ్రామీణ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాలనే కల్పించలేకపోయింది ఏ ఏరియాలో కల్పించలేకపోయింది గ్రామీణ ప్రాంతంలో. అందువల్ల గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పాపులేషన్ అనేది జనాభా దేని డిపెండ్ అవుతారో ల్యాండ్, ల్యాండ్ అంటే ఏంటి భూమి. ఎప్పుడైతే భూమి మీద డిపెండ్ అయితారో ఆ యొక్క భూమి మీద పాపులేషన్ ప్రజలు అంటే ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో ప్రజల పాపులేషన్ ఆఫ్ ల్యాండ్, ఇక ల్యాండ్ అంటే ఏం చెప్పుకుంటామండి అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగం. ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమలు అనేవి విస్తరించలేకపోవడం వల్ల, పరిశ్రమలు అనేవి లేకపోవడం వల్ల ఇక పాపులేషన్ అంతా కూడా ఉండేటువంటి పాపులేషన్ ఏ పాపులేషన్ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి జనం దేనికి డిపెండ్ అవుతారు ల్యాండ్, ల్యాండ్ అంటే భూమి అంటే వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతారు. సో వ్యవసాయ రంగం మీద ప్రజల మీద ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ కెనాన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద రూరల్ పాపులేషన్. ఎంతమంది అయితే గ్రామీణ ప్రాంతంలో జనాభా ఉన్నారో ఆ జనాభా అందరికీ ఈ యొక్క వ్యవసాయ రంగం ఏం ప్రొవైడ్ చేయగలుగుతుంది, కెనాన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉద్యోగ అవకాశాలని కల్పించలేకపోతుంది. ఎవరు కల్పించాలండి ఉద్యోగ అవకాశాలు, ఎవరు కల్పించలేదు వ్యవసాయ రంగం కల్పించలేదు. ఏ ఏరియాలో, రూరల్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి జనాభా. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి జనాభాకి వ్యవసాయ రంగం ఉద్యోగ అవకాశం కల్పించలేదో మళ్ళీ అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. పోనీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయా, లేవు. ఇండస్ట్రీస్ ఉంటే కొంతమంది పీపుల్ ఏం చేస్తారు ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతారు, కొంతమంది పీపుల్ ఏమో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. ఇక్కడ ఇండస్ట్రీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేకపోతుంది గ్రామీణ ప్రాంతంలో జనాభాకి. దానివల్ల పాపులేషన్ అంతా కూడా అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అవుతారు. అగ్రికల్చర్ సెక్టర్ ఏమైపోతుంది వ్యవసాయ రంగం మీద ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయ రంగం ఎంతమంది అయితే గ్రామీణ ప్రాంతంలో జనాభా ఉన్నారో ఆ జనాభాకి ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేకపోతుంది. సో ఈ విధంగా రూరల్ ఏరియాలో ఇండస్ట్రీస్ అనేవి లేకపోవడం వల్ల మనకి ఏమైపోతుందండి అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది.
ఫోర్ కార్స్ అనే ఇంకా ఫైవ్ ఉన్నాయండి, నెక్స్ట్ వరకు చెప్తాను.